రుణశేషం శత్రుశేషం ఉండకూడదు అంటారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి అంచనానే వేసుకున్నట్టున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే గత రెండు పర్యాయాలు లేని విధంగా పొత్తులకు శ్రీకారం చుడుతున్నారు. అనేక సర్వే సంస్థలు బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నప్పటికీ నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఊరుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడులోని రామేశ్వరం వరకు ప్రతి ప్రాంతంపైన అత్యంత సీరియస్ గా దృష్టి సారించారు. బలం ఉన్న చోట మరింత బలం పెంచుకోవడం, బలం లేని చోట బలాన్ని పెంచుకోవడం, ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త పొత్తులకు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే ఎత్తులు వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబుల్ స్ట్రాటజీ అమలు చేస్తోంది బీజేపీ. ఎన్డీఏ 400కు పైగా స్థానాలు సాధించే వ్యూహంలో భాగంగా రాజ్యసభ అభ్యర్థులు ఎంపిక చేపట్టింది. 28 మందిలో 4 పాత వారికి మాత్రమే ఛాన్స్ కల్పించింది బీజేపీ. మిగతా వారిలో కీలక నేతలను లోక్సభకు పంపే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఇటు రాజ్యసభతో పాటు అటు లోక్సభలోనూ మరింత బలం పెంచుకునే ప్రణాళిక రూపొందిస్తోంది. బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించింది మోదీ. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పార్టీలోని బలమైన నేతలను లోక్సభ ఎన్నికల రంగంలోకి దింపడం ద్వారా మెజారిటీ సీట్లు దక్కించుకునే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కమలం పార్టీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తం 28 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనుండగా అందులో 4 పాత వారికి మాత్రమే అవకాశం కల్పించింది. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్న 2 మాత్రమే రాజ్యసభకు నామినేట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదికి కూడా మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన 9 రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం 2 మాత్రమే రాజ్యసభ సభ్యులుగా ఈసారి అవకాశం కల్పించింది అధిష్టానం. ఇందులో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ ఉండగా మిగతా 7 లోక్సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ కీలకమైన నేతలకు లోక్సభలో ప్రాధాన్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న మన్సక్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, రాజీవ్ చంద్రశేఖర్, భూపేంద్ర యాదవ్, పర్షోత్తప్ రూపాల, నారాయణ రాణే, వి మురళీధరన్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరి పదవీకాలం ఏప్రిల్తో ముగియనుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వీరిని ఎంపీలుగా గెలిపించుకుని లోక్సభకు పంపాలని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఇదే సమయంలో చాలామంది పార్టీ సీనియర్లను కూడా ఈసారి రాజ్యసభకు రీనామినేట్ చేయలేదు బీజేపీ. ఇందులో బీజేపీ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అనిల్ బనూనీ, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సరోజ్ పాండేతో పాటు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ లాంటి వారున్నారు. అయితే తమ ప్రణాళికలో భాగంగానే వీరిని కూడా రాజ్యసభకు రీనామినేట్ చేయలేదన్న చర్చ నడుస్తోంది. ఓవైపు పెద్దల సభలో కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరోవైపు సీనియర్లను లోక్సభకు పోటీ చేయించడం ద్వారా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని భావిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగానే సీనియర్ నేతలను కూడా లోక్సభ బరిలో నిలిపే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.